సిఐడిలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తప్పుడు పనులు చేసినటువంటి దౌర్భాగ్యుడు సునీల్ కుమార్ అనేటువంటి ఐపీఎస్ అయినటువంటి దౌర్భాగ్యుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడి బతుకైనా బుగ్గిపాలే అవుతుంది, ఎవడి జీవితమైనా సర్వనాశనమే అవుతుంది, ఎవడి జీవితమైనా కటకటాలు వెనక్కపోతుందంటానికి ఈ పివి సునీల్ కుమార్ గడి ఉదంతం మరొక సజీవ ఉదాహరణ. వీడి ఐపీఎస్ ఉద్యోగం ఊస్టింగ్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఈ పివి సునీల్ అనేటువంటి దౌర్భాగ్యుడు మత పిచ్చితో డబ్బు వ్యామోహంతో జగన్ అనేటువంటి నీచుడికి అనేక రకాలుగా సహకరించాడు. ఏకంగా ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి నా దాకా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్నని నోటితో చెప్పలేని విధంగా బండబూతులు తిట్టినటువంటి దౌర్భాగ్యుడు. నా కొడక నువ్వు కడుపుకు అన్నందని ఉంటే, నీకు మగాడు అయితే, నీకు మగతనం ఉంటే నువ్వు మాట మీద నిలబడరా, నువ్వు ఏ తప్పుడు పని అయితే చేసేవో ఏదో కోసం అయితే నిలబడ్డావో అలాగే ఉండు. ఇవాళ ఇందుకు బానిసలా ట్విట్టర్లో వీడు ఒక పోస్ట్ పెట్టాడు, ఆ పోస్టును డిలీట్ చేశాడు. పెట్టినటువంటి పోస్ట్ ఉంచలేనటువంటి నువ్వేం మగాడివిరా, నీదేం మగతనవరా, నీదేం పుట్టుకురా, అడుగుతున్నా నేరుగా నిన్ను ఇవాళ. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడి మీద రఘురామకృష్ణరాజు గారు కేసు పెట్టారు. సరే రేపో మాపో నేను పెడతా, నన్ను అరెస్ట్ చేసి నా మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించి నా కరెంట్ షాక్ పెట్టి నాకు చావును చూపించి పరిచయం చేసి అక్కడ దాకా తీసుకెళ్లి వెనక్కి వచ్చినా నేను ఈ నా కొడుకును ఊరికి వదిలిపెడతానా వెండి. బట్ టైం కోసం, ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. రఘురామకృష్ణరాజు గారు ఈ పివి సునీల్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఏమనయ్యంటే, ఈ దౌర్భాగ్యుడు, విజయపాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఉన్నటువంటి పిఎస్ నారాయణ, ఈ నీచులంతా కలిసి అక్రమ కేసు పెట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి గుంటూరు ఆసుపత్రిలో సూపరింటెండెంట్ని కూడా మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చినటువంటి ఈ తప్పుడు వెధవుల మీద గుంటూరు నగరపాలనలో కేసు పెట్టారు. అయితే అక్కడ కేసు నమోదు అవగానే ఎఫ్ఐఆర్ అవగానే ఈ దౌర్భాగ్యుడు అంటాడు, 3 సంవత్సరాల క్రితం ఈ కేసు కొట్టేయబడింది, 3 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఒరే నికృష్ణుడా, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి దౌర్భాగ్యుడికి మీరు అన్ని రకాలుగా సహకరించి తప్పుడు రిపోర్టులతో మేనేజ్ చేస్తే, ఇవాళ వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేస్తే మీ తప్పులో భాగస్వాములైనటువంటి నా కొడుకులు ఇప్పుడు నా కేసులో ఉన్నాడు. సిఐ శ్రీనివాసరావు గారు వాడి వాళ్ళు ఊడిగం చేస్తున్నాడు, సార్ మీకు దండం పెడతా, నేను అప్రూవర్గా మారతా, నేను ఒప్పేసుకుంటా, ఏం చేసాము, ఎలా తప్పుడు కేసు పెట్టాము, ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అనేది నేను కోర్టు ముందు చెప్పడానికి సిద్ధం అని చెప్పి వాడు అంటా ఉన్నాడు రా. ఇవాళ ఎవడ అధికారం శాశ్వతం కదరా లుచ్చాగా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తాడని ఆ పార్టీలో ఎమ్మెల్యే అయిపోదాం అనేటువంటి తుత్తరతో సిగ్గులేనటువంటి యదవ మొన్న కూడా ఈ దౌర్భాగ్యుడి అనుచరుడు ఒకటి ఫోన్ చేసి కత్తలు బూతులు తిడతా ఉన్నాడు, వాడి మీద కూడా కేసు నమోదు అవబోతుంది అది త్వరలో. అయితే ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. నువ్వు ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేశావు, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా పోస్టులు పెట్టావు అని వెంటనే వీడు చుచ్చుపోసుకున్నాడు. వీడు మగాడు కాదు కదా, జగన్ గాడిలాగా తేడాగాడి కదా, ఎందుకంటే వీడు మగాడైతే మాట్లాడిన మాటకు నిలబడాలరా, మాడాగాడి వెరువు, తేడాగాడి వెరువు, చేతకైన వాడు వెరువు, చేరలేని వాడు వెరువు, అసలు ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ ప్రభుత్వం మీద పోస్టులు పెట్టేదంటరా, నికృష్ట పెదవా, సిగ్గులేనిదవా, మంచివేనంట నువ్వు. ఎందుకంటే ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీడి వల్ల నేను రఘురామకృష్ణరాజు గారు మేమిద్దరం కాదండి, రాష్ట్రంలో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద వీడు అక్రమ కేసులు పెట్టించి వాళ్ళందరి మీద దాడులు చేపించి వాళ్ళందరినీ చిత్రహింసలకు గురి చేసి వాళ్ళందరినీ బెదిరించి తెలుగుదేశం పార్టీకి పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడుని ఎండగట్టకుండా ఆపుదాం అనుకున్నాడు ఈ నీచుడు. వీళ్ళు ఇంత తప్పుడు పనులు చేసి ఇంతగా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయబట్టే, అణిచివేత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత ఎక్కువ అవుతుందన్నట్టుగా ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి పనులకి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 11 సీట్లతో జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు. ఈ దౌర్భాగ్యుడు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారికి పుష్పగుచ్చం ఇవ్వడానికి పోతాడు. నీకేం సిగ్గు లేదంటారా, నీది ఒక బతుకంటరా, నా దగ్గర చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు నువ్వు, నా దగ్గర లోకేషన్ తిట్టావు, ఇవాళ వాళ్ళు పోసే తాగటానికి పోతున్నావు వాళ్ళ దగ్గరికి, ఏం బతుకురానిది, ఎట్టాడు బతుకురానిది, కష్టపడి ఐపీఎస్ సంపాదించుకొని ఉంటే దాన్ని ఇంకొకటి దగ్గర తాకట్టు పెట్టావు, మాట్లాడితే కులాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తావు, మాట్లాడితే మతాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు, ఇదేం బతుకురా. ఒక ఐపీఎస్ స్థాయికి ఎదిగిన తర్వాత కులాలేంది, మతాలేంది, ఏ కులం అయితే ఏంది, ఏ మతం అయితే ఏంది, అందరూ సమానమే. తప్పు చేయనంత వరకు ఏ కులముడైనా గొప్పోడే, తప్పు చేసినప్పుడు ఏ కులముడైనా నికృష్ట పెదవే నీలాగా. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడికి ఇప్పుడు ప్రభుత్వం నోటీస్ ఇవ్వగానే 15 రోజుల్లో వీడు వివరణ ఇవ్వాలి, వ్యక్తిగతంగా హాజరవ్వాలి, లేదా వివరణ ఇవ్వాలి లిఖితపూర్వకంగా. వీడు ఇస్తాడా, వీడి దగ్గర ఇవ్వడానికి ఏం సమాధానం ఉంది? ఈ దౌర్భాగ్యుడు పెట్టిన పోస్టు డిలీట్ చేశాడు అంటే తప్పు చేశాడని, వీడి తుత్తర తీరుతుందని వీడికి అర్థమైపోయింది. వీడి ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుంది? వీడికి ఎన్నాళ్ళ ఉద్యోగం అనే సెక్యూరిటీ ఉంటుంది? అయినా వీడి ఉద్యోగం ఉంటే మాత్రమే తప్పుడు ఎదవరు. మొన్న కాంతిరాన్ టాటాగాడు ఏమయ్యాడు, విశాల్ గున్నిగాడు ఏమయ్యాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు గాడు ఏమయ్యాడు, వీడికి అంతకంటే ఘోరమైనటువంటి నికృష్ట బతుకొస్తుంది. రఘురామకృష్ణరాజు గారితో పాటు నేను కూడా అతి త్వరలో వీడి మీద
కేసు వేయబోతా ఉన్నా, పివి సునీల్ మీద కేసు వేయబోతా ఉన్నా, నా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క వెధవ మీద కూడా నేను కేసు నమోదు చేయబోతా ఉన్నా. వీళ్ళందరూ తుత్తర తీర్చేంత వరకు, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చేంత వరకు, దాని మెజరబుల్ ట్రీట్మెంట్ ఈ వెధవులందరికీ ఇచ్చేంత వరకు ఖచ్చితంగానే పోరాటం చేస్తా. ఏమెంత ఒళ్ళు బలిస్తే, ఎంత కండకావరం అయితే, ఎంత కొవ్వు పడితే మా మీద కేసులు పెడతారా, కొడతారా? ఎవడమ్మా మొగుడు చెప్తే ఈ తప్పుడు పనులు చేస్తారా? ఇవాళ జగన్ గారిని వచ్చి మిమ్మల్ని కాపాడమనండి, ఎలా కాపాడతారు చూద్దాం. ఆ యదవ నీకు జీతం ఇచ్చాడా? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి కదరా మీరు జీతం తీసుకున్నారు, ప్రజల కోసం కదరా మీరు పనిచేయాలి. సిగ్గు లేదా? ఒక సరైన పుట్టుకు పుట్టుంటే కదరా మీరు ఇవాళ మాలాంటి వాళ్ళని చిత్రహింసలకు గురిచేసి ఆ తిండి తీసుకెళ్లి మీ పిల్లలకో మీ కుటుంబ సభ్యులకో పెడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయంటారా? తప్పుడు పనులు చేసి వచ్చిన డబ్బు తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తే సిగ్గులేనదవా? కాబట్టి ప్రభుత్వం వీడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వీడిని ఐపీఎస్ నుంచి కూడా తొలగించాలి.